క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, రెండు దినములకు గాను ఒక మంచి అంశం, వెలిగిపోతున్న దేవుని జ్ఞానం, తొలగిపోతున్న చీకటి కోణం, ఉన్నతమైన వాక్యాన్ని, ఉన్నతమైన మాటలను ఈ రెండు దినములు మనమంతా కలిసి లేఖనముల నుంచి ఆలోచించబోతున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎన్నో పాఠాలు, ఎన్నో అంశాలు ప్రతినిత్యము మీరు నేర్చుకుంటూనే ఉన్నారు. ఒక చక్కటి టైటిల్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైనా ప్రకటించారు అంటే అది బైబిల్లోని వ్రాయబడిన లేఖనాలలో, వాక్యాలలో నిక్షిప్తమై ఉన్న సారము అని మర్చిపోకూడదు. వెలిగిపోతున్న దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం అంటే ఏంటో ఎప్పటి వరకు మరి అనే మాటల్లో మీరు ఎంత విన్నారు. మోడీ గారు అంటారు భారత్ వెలిగిపోతుంది అంటాడు. భారత్ ఏమవుతుందట? వెలిగిపోతుంది. భారతదేశం వెలిగిపోతుందట. వెలిగిపోతుందా, మండిపోతుందా? రెండోది రైట్ అనుకుంటాను. వెలిగిపోతున్నది భారతదేశం అన్న మాట ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నేటి దినాలలో దేవుని జ్ఞానం వెలిగిపోతుందన్నది నిజం. వెలిగిపోతుంది. తొలగిపోతున్న చీకటి కోణం. బైబిల్లో ఒక మాట దేవుడు రాయించాడండి, అది కూడా యోబు గ్రంథంలో. నేను ఆ మాటను చాలాసార్లు ఆలోచించాను. యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది అన్నాడు. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గము ఏది? బైబిల్లో మాట్లాడే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ మనుషులు ఉపయోగించని భాష బైబిల్లో కనబడుతూ ఉంటుంది. వెలుగు నివసించడం ఏంటి? ఎవరైనా అంటారండి వెలుగు నివసిస్తుందని? మనుషులు నివసిస్తారు అని అనొచ్చు, పక్షులు నివసిస్తాయనొచ్చు, జంతువులు నివసిస్తాయనొచ్చు, జీవరాశులు నివసిస్తున్నాయనొచ్చు, కానీ ఇక్కడ ఏది నివసిస్తుందట? ఒకప్పుడు ప్రపంచానికంటే అర్థం కాలేదు, బైబిల్ భాషే అర్థం కాలేదు. బైబిల్ భాష అర్థం కాక మత పుస్తకం, ఛాందస్సువాదం, ఏదో దేవుడు అనే ఒక పిచ్చి వెర్రి పట్టిన వాళ్ళు రాసిన మాయపూరితమైన మాటలని చాలామంది అనుకున్నారు. అనేక సందర్భాలలో దేవుడు వాడిన భాష, ఆయన మాట్లాడుతున్న మాటలు ఈ ప్రపంచానికి చాలా అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి, ఆ మాట మీదే ఈరోజు రేపు పాఠం అంత బేస్. దేవుని జ్ఞానము మరుగై ఉన్నది. దేవుని జ్ఞానం ఎలా ఉంది? మరుగై ఉంది. ఆయన మాట్లాడుతూ అంటాడు, బయలుపరచబడుటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు. రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు. అదే మార్కు సువార్త 4వ అధ్యాయము 22, 23, 24, 25, 26 వచనాల్లో ఉన్న సారం అదే. రహస్యము ఏదైనాను బయలుపరచబడకపోదు. ఎప్పుడైనా బయటకు వస్తుంది, ఎప్పుడైనా బయటకు వస్తుంది. బైబిల్లో వ్రాయబడిన ఈ మాటల సారం అండి ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాలు అర్థం కాలేదు. అందుకే మత పుస్తకం అన్నారు. ఇవే కాదు, చాలా ఉన్నాయి. ఈరోజు రేపు వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారో ఆ మాటల యొక్క జ్ఞానం ఈరోజు ఎలా వెలిగిపోతుందో చెప్తాను. వెలుగు నివసించే చోట. వెలుగు నివసించడం ఏంటి? ఈ లోకానికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక విద్యార్థిని, సాధారణమైన ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థిని అడిగితే ఏమండి, భూమి మీద వెలిగించుటకు, భూమి మీద వెలిగవడానికి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, మరి వెలుగు నివసించు చోటేది అని దేవుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు?
సూర్యుడి నుంచి కదా వెలుగు వస్తుంది, చంద్రుడి నుంచి కదా వెలుగు వస్తుంది రాత్రివేళ. మరి వెలుగు నివసించు చోటు అదేమైనా ఒక జీవ నివసించడానికి దానికి ఒక ప్రత్యేకమైన చోటు ఉందా? అద్భుతమైన సంగతులు. తర్వాత మాట చదువుదాం, చూద్దురు కానీ వాడ. చీకటి అనుదానికి ఉనికి పట్టుయేది. లోకం ఏమనుకుందంటే, శాస్త్రం ఏమనుకుందంటే, సూర్యుడు స్వయం ప్రకాశం, సూర్యుడు కూడా ఒక నక్షత్రం, ఆ సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, వెలుగు లేని చోట ఆటోమేటిక్గా ఏముంటుంది? చీకటి ఉంటుంది. కానీ ప్రపంచానికి తెలియని నిజం ఏంటంటే, వెలుగు అనేది ఒక పదార్థం, చీకటి అనేది కూడా ఒక పదార్థమేనండి. వెలుగు అనేది పదార్థమా? పదార్థమే. వెలుగు కూడా అణువుల రూపంలో ఉంది, అలాగే చీకటి కూడా పదార్థమే. వెలుగు ఒక పదార్థమే, చీకటి ఒక పదార్థమే. నిర్గమకాండంలో ఒక మంచి మాట దేవుడు రాయించాడండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. 10వ అధ్యాయం 21వ వచనం నిర్గమకాండం, 10వ అధ్యాయం 21. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నుంచి చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత లేదు, తెలియనంత చీకటి, చేతికి తెలియనంత, తెలియనంతనుందా తెలియనంతనుందా? అది చేతికి చీకటి తెలుస్తుందా? ఒకసారి చీకట్లో మీరు ఇలా అని చూడండి, చేతికి తెలుస్తుందా, వెలుగు తెలుస్తుందా? కానీ ఆ రోజు ఐగుప్తు దేశంలో దేవుడు కలిగించిన చీకటట ఇలా అంటే చేతికి తెలిసిందట, అంటే టచ్ అయింది, స్పర్శ తెలిసింది. చేతికి స్పర్శ తెలిసింది అంటే అదేంటి? పదార్థమా కాదా? మీరే చెప్పండి, పదార్థమా కాదా? ఈ శాస్త్రం కనుగొనని వాస్తవాలు ఎన్నో ఉన్నాయండి. బైబిల్లో నుంచి ఆ జ్ఞానం బయటికి తీస్తే ప్రపంచం అబ్బురు పడిపోవాలి. ఒకనాడు దూలాలు మొరపెట్టుచున్నవి, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలాలు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నవి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం, గోడలలోని రాళ్ళు ఏం చేస్తున్నాయట? మొరపెట్టుచున్నాయి, దూలాలు వాటికి ప్రత్యుత్తరం చెప్పుచున్నాయి. ఆ మాట చదవగానే ఏమండి, దూలాలు ప్రత్యుత్తరం ఇవ్వడం ఏంటి, గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టడం ఏంటి అని ఒకనాడు గొనిగింది శాస్త్రం. కానీ ఇప్పుడు అదే శాస్త్రం పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది, పదార్థం మాట్లాడుతుంది, పదార్థం చెబుతుంది, దానికి ఒక మాట్లాడే శక్తి ఉందని ఈరోజు శాస్త్రం ఒప్పుకుంది. ఒప్పుకోలేదా? మెమరీ కార్డు అంటే చూసారు మీరు, మెమరీ కార్డ్ అంటే ఏంటి? మీరు అందులో ఓ పాట నిక్షిప్తం చేశారనుకోండి, తిరిగి మరలా దాన్ని నువ్వు రాబట్టాలనుకుంటే నువ్వు పలికిస్తే అది మళ్ళీ పలుకుతుందా పలకదా? పలుకుతుందా? నీలోని శబ్దం పలకాలంటే నీ నాడులు పనిచేయాలి. నీ నాభి అంటారు చూసారా, ఈ నాభి దగ్గర నుంచి తరంగం బయలుదేరాలి, వేవ్స్ బయలుదేరాలి, శబ్ద తరంగాలు అవి గొంతులోనికి రావాలి. ఆ గొంతులో నుంచి ఇదిగో ఈ నోటి లోపల భాగంలోనికి రావాలి. అక్కడ దంతాలు, నాలుక, ఆ నాలుకకున్న నరాలు, ఆ లోపలి అంగిలి, దవడలు, పెదవులు, అన్నీ ఒక లయబద్ధమైన కదలికలతో అవి కదిలితేనే, చెలిస్తే అప్పుడు ఆ పదం బయటకు వస్తుంది. నీలో ఉన్న భావాన్ని పదరూపంలో పలికించడానికి ఎన్నో నాడులు పనిచేస్తే ఆ మెమరీ కార్డులో నిక్షిప్తమైన శబ్దాన్ని బయటికి తీసుకురావడానికి సిస్టమ్ పనిచేస్తుంది. ఇంతకీ మీరు పెట్టిన మెమరీ కార్డు, మీరు నిక్షిప్తం చేసిన ఆ పాటను తిరిగి మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందా వినిపించదా? ఇంతక మెమరీ కార్డులో ఉన్నదేంటో తెలుసా? చిప్. ఆ చిప్ ఏంటో తెలుసా? కార్బన్ అనే ఒక చిన్న రాయితో చేయబడింది, సిలికా అనే ఒక చిన్న ఇసుకతో చేయబడింది. అంటే పదార్థం అది,
రాయి సిలికా అంటే ఇసుక రాయి గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నాయంటే మతం అన్న శాస్త్ర ప్రపంచం ఆ రాళ్ళు పలుకుతాయని మెమరీ కార్డుల ద్వారా నిరూపించింది ఒకనాడు బైబిల్ చెబితే అర్థమైందా మాట ఒకనాడు బైబిల్ చెబితే అర్థం కాలేదు ఇప్పుడు శాస్త్రం చెబితే ఒకనాడు బైబిల్ పలికిన మాటకు అర్థం తెలిసింది అందుకే నేను ఇవన్నీ చూసిన తర్వాత అండి దేవుని మాటలకు కమ్మిన చీకటి దేవుని జ్ఞానం ఇప్పుడు వెలుగుతుంది అలా వెలిగించవలసింది మనమే ఆ వెలుగును ప్రపంచానికి చూపించవలసింది మనమే ఆ దేవుని జ్ఞానపు వెలుగులు ఉన్నాయి అవి వెలుగుతున్నాయి చీకటి కోణాలు ఏమైపోతున్నాయి తొలగిపోతున్నాయి చీకటి అనగానే ఒకనాడు ఐగుప్తు దేశం మీద దేవుడు తీసుకొచ్చిన చీకటట చేతికి తగిలేంత చిక్కటిదట చాలామంది చీకటి పొరలు కమ్ముకున్నాయి అంటారు చీకటి పొరలు అంటే వెలుగును సైతం కమ్మేయగలిగిన పొరలాంటి పదార్థం చీకటి లేదా ఒక చిక్కటి పదార్థం చీకటి చేతికి తగిలేంత చీకటి ఉందా అంటే ఉంది ఉంది బైబిల్ అని అనుకుంటున్నారు మేఘాల గురించి ఒక అద్భుతమైన సబ్జెక్టు చెప్పానండి రాశాను కూడా పుస్తకంలో మీరు ఎంతమంది చదివారో ఎంతమంది విన్నారో తెలియదు మేఘాల గురించి ప్రపంచానికి ఇప్పటికీ విజ్ఞానానికి అందని మహావిషయాలు బైబిల్లో ఉన్నాయి మేఘాల గురించి ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం గురించి ప్రపంచానికి తెలియని మహాజ్ఞానం ఉంది చీకటికి చేతికి కూడా తగులుతుందా పట్టుకుంటే స్పర్శ తెలుస్తుందా ఉంది అయితే శాస్త్రానికి ఇంకా అది అందలేదు ఇది మీరు మనసులో పెట్టుకుంటే వెలుగును కమ్మేయగల శక్తి చీకటికి ఉంటుంది ఎందుకంటే అది ఒక పొరలా ఏర్పడిందంటే వెలుగు కూడా దానిలో నుంచి బయటికి రాదు ప్రిలరా ఈ వెలుగు ఏ వెలుగు వెలుగు నివసించు చోటునకు నీవు పోగలవా అన్నాడు నీకు తెలుసా అన్నాడు చీకటి అన్నదానికి ఉనికి పట్టు తెలుసా అన్నాడు లోకంలో కనబడే ఈ భూమి మీద వెలిగే ఆ వెలుగు గురించి మాట్లాడడం లేదు కానీ ఈ ప్రపంచానికి తెలియని దేవుని మనసు తెలిసిన వాక్యము తెలిసిన వారికి మాత్రమే తెలిసే ఒక వెలుగు ఉందండి యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆ వెలుగేంటో చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి 8వ వచనం యోహాను గారు అతడు అంటే యోహాను గారు అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గుర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చాడు యోహాను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడట ఒక వెలుగు గురించి ఏ వెలుగు సూర్యుని నుంచి మనకు ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు సూర్యుడు అంటే ఏంటి ఆ సూర్యునిలో ఏముంది ఇవన్నీ కూడా శాస్త్రం లాగేసిందండి సూర్యునిలో ఉన్నవన్నీ వాయువులు హైడ్రోజన్ హీలియం అనే రెండు వాయువులతో నిండి ఉన్నది అంతో ఎంతో కొంచెంగా కార్బన్ మిగిలిన వాయువులన్నీ చాలా చిన్న పరిమాణంలో ఉన్నాయి మిగతావన్నీ వాయువులే హైడ్రోజన్ వాయువు హీలియం వాయువు ఎక్కువగా ఉంటుంది కేంద్రక సమలయన చర్య అంటారు అవి నిరంతరం జరుగుతుండడం వలన సూర్యుడు మండుతూ ఉంటాడు ఆ మంట వలన వెలుగు వస్తుంది ఇది సైన్స్ చెప్పినటువంటి అందరికీ తెలిసిన పాత చింతకాయ పచ్చడి ఇది అందరికీ తెలుస్తుంది కానీ ప్రపంచంలో కనుగొనవలసిన వెలుగు ఒకటి ఉంది సాక్ష్యం ఇవ్వవలసిన ఒక వెలుగు ఒకటి ఉంది అది యోహానను ఒక భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తుంది సూర్యుని నుంచి వచ్చే వెలుగు మనిషిని వెలిగించటం లేదంటే లేదండి సూర్యుని నుంచి వచ్చే వెలుగు మనుష్యులకు వెలుగు కాదా అంటే కాదండి ఈ కళ్ళ ముందున్న పదార్థం కానీ ప్రదేశం కానీ వస్తువులు కానీ ఏమైనా ఈ కంటికి కనబడడానికి ఒకవేళ సూర్యుని నుంచి వచ్చే వెలుగు పనిచేస్తుందేమో కానీ మనిషి అన్నవాడిని వెలిగించడానికి ఆ వెలుగు పనికిరాదండి మనిషి అన్నవాడిని వెలిగించడానికి ఆ వెలుగు పనికిరాదు మనిషిని వెలిగించడానికి ఈ ప్రపంచంలోనికి వచ్చిన ఆ నిజమైన వెలుగేదో తెలుసా యేసుక్రీస్తు మత్తయి సువార్త
నాలుగవ అధ్యాయం మత్తయి సువార్త నాలుగవ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు కలిపి ఉన్నాయి జాగ్రత్తగా చదవండి మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము 12 నుండి 16 యోహాను చెరపట్టబడినని విని యేసుక్రీస్తు విని గలలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబులును నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉన్నాడు యోహాను చెరపట్టబడ్డాడు చెరసాల్లో వేయబడ్డాడని విన్న తర్వాత ఆయన అక్కడి నుంచి యూదయ ప్రాంతాల్లో నుంచి వచ్చేసి మరి ఏమండి నజరేతు ప్రాంతాలకు వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడట జెబూలును నఫ్తాలి జెబూలును నఫ్తాలి సముద్ర తీరం అంతటి ప్రాంతాలు అక్కడికి వచ్చి ఆ కపెర్నహూముకి వచ్చి కాపురం ఉన్నాడు ఒక ప్రవక్త అనగా యెషయా గారు ఈ జెబూలును నఫ్తాలి ప్రాంతాల గురించి ఒక ప్రవచనం చెప్పాడు 700 సంవత్సరాల క్రితం ఆ ప్రవచనాన్ని మత్తయి గారు రాస్తూ అంటున్నాడు జెబూలును దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలినున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారట ఎక్కడ కూర్చున్నారట చీకట్లోన ఏమండి యోర్దాను ఆవల ఉన్నటువంటి ప్రజలు చీకటిలో కూర్చున్నారంటే అక్కడ సూర్యోదయం జరగదనా బాగా ఆలోచించండి చీకటిలో కూర్చున్న ప్రజలు జెబూలును నఫ్తాలి ఆ ప్రాంతాలలోనూ ఆ గలలీ ప్రాంతంలోనూ ఆ సముద్ర తీరమందలి ప్రజలందరూ కూడాట చీకటిలో కూర్చున్న ప్రజలట ఎప్పుడైతే యేసుక్రీస్తు వెళ్ళాడో వాళ్ళు గొప్ప వెలుగు చూసిరి అన్నాడు గొప్ప వెలుగు ఇంకా రాయబడిన చూడండి వాళ్ళ గురించి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారట మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను చీకటిలో కూర్చున్నారు అంటే ఏదో చీకటిగా ఉంది సూర్యుడు ఉదయించడు అక్కడికి సూర్యుడే వెళ్ళడు అక్కడ వెలుగు రాదని కాదండి మరణ ఛాయలలో మరణ ప్రదేశాల్లో బ్రతుకుతున్నారట వాళ్ళు మరణ ఛాయలు మరణ ప్రదేశాలు మరణ ఛాయలంటే మరణం అయితే అందరికీ వస్తుంది మరి మరణ ఛాయ అంటే మరణము నీడన బ్రతుకుతున్నారు అప్పుడప్పుడు అంటుంటామండి వాడు పాము నీడన పడుకున్నాడంటారు పాము నీడన పడుకున్నాడంటే పాము వచ్చింది ఆ పాము కింద వీడు ఉన్నాడనా ఎవరిని నమ్మకూడదు వాడిని నమ్మాడని ఎవడు విషం కక్కుతాడో వాడి పంచనే చేరాడని అది కదా మన ఉద్దేశం వాడు పడగనీడని చేరాడంటే వీడు ఎవడి పక్షాన చేరాడో వాడు పాములాంటి వాడని అర్థం అలాగే వీళ్ళంతా మరణ ప్రదేశములలో మరణ ఛాయ అంటే మరణపు నీడలో ఉన్నారట ఏమంటే చీకట్లో ఉండడం అంటే ఏంటి మరణపు నీడలో ఉండడం అంటే ఏంటి వాళ్ళు చీకట్లో ఉంటే యేసుక్రీస్తు వెళ్ళడం వలన వారికి వెలుగు రావడం ఏంటి ఇవన్నీ మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందుకు తీసుకొస్తాను జాగ్రత్తగా వినండి ఆ జనులందరూ చీకటిలో ఉన్నారు ఆ మనసు పెట్టుకోండి ఆ మాటలు ఆ మాట మనసులో పెట్టుకోండి చీకటిలో ఉన్నారు మరణఛాయలో ఉన్నారు ఈరోజు మన భారతదేశం గురించి ఆలోచన చేద్దామండి భారతదేశం మరి భారతదేశాన్ని సుమారుగా 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు పరిపాలించారు అంటారు ఆ తర్వాత స్వాతంత్రం ఇచ్చారు 1947 ఆ తర్వాత కొంతకాలము ఏమండి పరిపాలన జరిగింది రాజ్యాంగం వచ్చింది ఇప్పటికీ పరిపాలన ఇండియాది జరుగుతుంది అయితే బ్రిటిష్ వారు వచ్చిన కాలంలో కావచ్చు అంతకు ముందు కాలంలో కావచ్చు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవో చెప్తాను జాగ్రత్తగా అండి భారతదేశం గురించి ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మిగిలిన దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అది మీకు అర్థం కావడానికి మన దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మిగిలిన దేశాల్లో కూడా ఇలాంటివి ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్గా ఇవే ఉన్నాయని కాదు కానీ ఇలాంటివి చాలా ఉంటాయి అవి మరణపు నీడ మరణపు ఛాయ మరణ ప్రదేశాలు ఏమున్నాయి భారతదేశంలో
నిజంగా క్రైస్తవ్యం లేదంటే భారతదేశంలోనికి బైబిల్ వచ్చే నాటికి లేదా బైబిల్ ప్రపంచానికి లేదా భారతదేశానికి వచ్చే నాటికి ఏముంది భారతదేశంలో ఏముంది ప్రపంచంలో అంటే ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి. భార్య భర్త చచ్చిపోతే భర్తతో పాటు చితి మీద వెళ్ళి చచ్చిపోవాలి. ఇది భారతదేశంలో ఒకనాడున్న భయంకరమైన దురాచారం. భార్య భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్య కూడా చచ్చిపోవాలి. దీనిని మనం సాంఘిక దురాచారం అన్నాం. ఏంటిది ఇది? సాంఘిక దురాచారం. దాని పేరు సతీ సహగమనం. భర్త బ్రతికున్నంత వరకు భర్తతో భర్తకు సేవలు చేయాలి. భర్త చచ్చిపోతే ఆమె పురుషుడికి చెందిందే కనుక ఈ భూమి మీద బ్రతికుండకూడదు అనే ఓ భయంకరమైన ఆచారం, మూఢనమ్మకం, దుష్టత్వం, చీకటి బ్రతుకులు. ఇవి చీకటి బ్రతుకుల, వెలిగిపోతున్న బ్రతుకుల. మీరే చెప్పండి వాటిని ఏ బ్రతుకులు అంటారు? తెలియదు వాళ్ళకి. జ్ఞానము తెలియని బ్రతుకులు ఎలా ఉంటాయో, ఎంత చీకటిగా ఉంటాయో చెప్తాను మీకు. ఏమండి, ఒక ప్రాణం పోయింది. అందులోనూ ఆ రోజుల్లో ఎలా ఉండేది పరిస్థితి అంటే, పండు ముసలివాడికి 6 ఏళ్ళు 12 ఏళ్ళు పసిపిల్లల్ని ఇచ్చేసేవాళ్ళండి. 60 ఏళ్ల ముసలాడికి 12 ఏళ్ల పసిపాపనిచ్చి చేస్తే ఏమండి, ఆమె యవ్వన దశకు వచ్చేటప్పటికీ వీడు చచ్చిపోతాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత కట్ల మీద పేర్చి ఆమెకు ఎలాంటి బోధ చేస్తారంటే, నీ భర్తతోనే జీవితం, నీ భర్త బ్రతికుంటే నువ్వు బ్రతికుండాలి, నీ భర్త చచ్చిపోతే. ఇది మన సాంప్రదాయం, ఇది మన సంస్కృతి, ఇది మన ఆచారం, ఇదే స్త్రీకి గౌరవం. ఇలా 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 వాళ్ళను నూరిపోసేవాళ్ళండి. అలా నూరిపోయటం వలన కొంతమంది వాళ్ళకు వాళ్ళే స్వయంగా స్వతహాగా వారికి వారే స్వచ్ఛందంగా వెళ్ళి ఆ చితి మీద ఉండేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. కొంతమందినైతే బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి భర్త చితి మీద పడేసి తగలబెట్టేవాళ్ళు. ఇంత ఘోరంగా ఉంటాయా? ఏమంటే మనకి ఇది ఎంత గడిచిపోయిన చరిత్ర కనుక మనకి ఏమనిపించటం లేదు. కానీ నిజంగా మన దగ్గర ఇలా జరుగుతుంది అనుకోండి, ఒక్కసారి ఆడవాళ్ళు ఆలోచించండి ఎలా ఉంటుందో. ప్రాణం కదండి. భర్త చచ్చిపోయాడు అంటే వాడికి రోగం వచ్చింది, వయసు అయిపోయింది, చచ్చిపోయాడు, శవాన్ని కాల్చేస్తాం. అలాంటిది బ్రతికుండగా కాళ్ళు చేతులు కట్టివేసి ఆ చితి మీద పడేసి కాల్చేయటం అంటే ఎంత దురాగతం అండి అది. హ్యూమన్ రైట్స్ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? మానవ హక్కులు, జీవించాలి, జీవించే హక్కు ఉంది. భర్త చచ్చిపోతే ఏం బ్రతికుండకూడదు, ఆమె కూడా చచ్చిపోవాలా? ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం, ఒక ప్రాణం తీయటం కదండి. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి ఉండేది, అలాంటి భయంకరమైన పరిస్థితి. అలాంటివి ఎన్ని చెప్పమంటారు, ఇలాంటి సాంఘిక దురాచారాలు ఎన్ని చెప్పమంటారు? బాల్య వివాహాలు. 60 ఏళ్ల ముసలాయన చనిపోతే ఈమె యవ్వన దశకు వచ్చిన ఈ బిడ్డ కొన్ని కాలాలలో అయితే బ్రతుకు కాలమంతా వైధవ్యాన్ని అంటే విధవరాలు కానీ ఉండిపోవాలి. ఈ దేశపు ఆచారాలో, ఈ దేశపు సాంప్రదాయాలు, సంస్కృతి దానిని శాసించి వాళ్ళ జీవితాలను భగ్నం చేశారండి, బుగ్గి చేశారండి. ఆ కాలంలో ఒక ఆయన వచ్చాడండి. ఆయన పేరేంటో తెలుసా? రాజారాం మోహన్ రాయ్. ఈయన జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తేనండి, మన పుస్తకాల్లో ఉండదండి, పాఠ్య పుస్తకాల్లో ఉండదు, రాజారాం మోహన్ రాయ్ సతీసహగమనం అనే దురాచారంపై పోరాటం చేసి సతీసహగమనాన్ని నిషేధించాడు. అది మాత్రమే రాస్తారండి. కానీ ఆయన సతీసహగమనం అనే ఈ దురాచారాన్ని నిషేధించడం వెనక ఏం జరిగింది అనేది మాత్రం మన పాఠ్యపుస్తకాల్లో చెప్పరండి. రాజారాం మోహన్ రాయ్ బైబిల్ చదివాడండి. అది ఆయన స్వయంగా తన సొంత జీవిత పుస్తకంలో రాశాడు. ఇప్పుడు మీరు వికీపీడియా తీసిన నెట్లో అందులో ఉంటుందండి ఆయన బైబిల్ చదివిన సంగతి. పర్టిక్యులర్గా బైబుల్ చదివి బైబిల్లో ఉన్న వచనాలు, బైబిల్లో ఉన్న వాక్యంతో స్ఫూర్తి పొందిన తర్వాతే ఈ సతీ సహగమనం అనే ఈ భయంకరమైనటువంటి దురాచారాన్ని ఆపాలనుకున్నాడండి. బైబిల్లో వ్రాయబడ్డ మాటలు చూసే. ఏ మాటలు చూద్దాం? బైబిల్లో ఏ మాటలు చూసి స్ఫూర్తి పొందాడు కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
ముందు రోమపత్రిక చదువుదాం. రోమా బాగుంటుంది. రోమపత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలీదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు. కానీ ధర్మశాస్త్రము దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చి మానవజాతి భర్త భార్యల సంబంధాలు కుటుంబాలు ఎలా ఉండాలో ఒక విధి విధానాలను వారికి ఇచ్చి ఏమంటున్నాడు? భర్త బ్రతికి ఉన్నంత వరకే భార్య అతనికి బద్దురాలగును. కానీ ఒకవేళ భర్త చనిపోతే భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందుతుంది. ఆమె విడుదల పొందుతుంది. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల అది ఆమె వ్యభిచారిణి అగును. భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొని నన్ను వ్యభిచారం కాకపోవను అది పాపము కాదు. అంటే ఆమె ఏం చేయొచ్చు అన్నమాట? భర్త చచ్చిపోతే భర్తతో పాటే చావమనలేదండి ధర్మశాస్త్రం. భర్త చచ్చిపోతే ఇక మిగిలిన జీవితకాలం అంతా నువ్వు విధవరాలుగానే ఉండు అనలేదండి. ఈ ఒక్క వాక్యంతో ఈ దేశంలో రెండు దురాచారాలను లేపేశారండి. ఈ జ్ఞానంతో చీకటి బ్రతుకులు చీకటి పద్ధతులు చీకటి కోణాలు రెండు తొలగిపోయాయి తెలుసా? ఈ వాక్యంతో ఈ జీవము జ్ఞానంతో ఈ వెలుగుతో రెండు చీకటి కోణాలు భారతదేశంలో తొలగిపోయాయి. ఏంటవి? ఒకటి సతీ సహగమనం అనే దురాచారం. భర్త చచ్చిపోతే భర్తతో పాటు చంపేసే నిండు ప్రాణాన్ని తీసే భయంకరమైనటువంటి దురాచారం, అది తొలగిపోయింది. రెండవది భర్త చచ్చిపోతే బ్రతుకు కాలమంతా విధవరాలుగా ఆమె యవ్వనమంతా కూడా విధవరాలుగానే ఉంచేసే భయంకరమైన దురాచారం. ఈ రెండు ఈ ఒక్క మాటతో తొలగిపోయాయంటే మీరు నమ్మగలరా? ఇది భారతదేశంలో ఒక ఆంగ్లేయుడు విలియం కేరీ అనేటువంటి ఒక ఆంగ్లేయుడు భారతదేశంలో ఉన్న ఈ భయంకరమైన దురాచారాలపై అప్పటికే పోరాటం చేస్తున్నాడండి. అప్పటికే పోరాటం చేస్తున్నాడు. అప్పుడు రాజారామ్మోహన్ రాయ్ అనే ఆయన కూడా బైబిల్ చదివి ఈ విలియం కేరీని కలిసి వాళ్ళిద్దరూ కలిసి ఏమంటే బ్రిటిష్ ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ గవర్నర్ జనరల్కి వాళ్ళు ఇదంతా కూడా విన్నవించుకొని దీనిపై పోరాటం చేసి చివరికి బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటో తెలుసా? భర్త చచ్చిపోతే ఆమె అతని చితిపై తిరిగి భార్యను మరలా చితిపై వెక్కించటం నేరం అవుతుంది అని చట్టం తీసుకొచ్చి భారతీయుల దురాచారం లేకుండా చేసేసారండి. లేకుండా చేసేసారు. ఏమండి, భారతదేశానికి బైబిల్ అప్పుడప్పుడే విస్తరిస్తుంది. ఎందుకంటే జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు కదండి 17వ శతాబ్దంలో. అలా అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత ఈ విలియం కేరీ అనే ఆయన అనేక భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేస్తున్న ఆ కాలంలోనే ఆ మరాఠీలో మొట్టమొదటిగా మరాఠీలో అలాగే మిగిలిన హిందీలోకి లేదంటే తెలుగులోనికి ఇచ్చే ఏమంటే తమిళ్లోనికి కన్నడంలోనికి ట్రాన్స్లేషన్ చేస్తున్న కాలంలో అనేక మంది బైబిల్ చదివారండి. అందులో ఒకడే రాజారాం మోహన్ రాయ్, అందులో ఒకడే కందుకూరి వీరేశలింగం పంతులు. ఏమంటే బైబులే భారతదేశానికి రాకపోయుంటే ఏంటి మన పరిస్థితి చెప్పండి? భారతదేశ పరిస్థితి ఏంటి చెప్పండి? భారతదేశమే కాదండి, ప్రపంచ దేశాల పరిస్థితులు అలాగే ఉండేవి యేసుక్రీస్తు వచ్చినంత వరకు, బైబిల్ ప్రపంచానికి వెళ్ళినంత వరకు. దానికి సాక్ష్యం, దానికి సాక్ష్యం చెప్పమంటారా? కనాను దేశానికి ఇస్రాయేలీలు ధర్మశాస్త్రం రాకముందు ఆ కనాను ప్రజలు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? తెలుసా? లేవియకాండం ఎలా ఉండేవాళ్ళో చూడండి. మన దేశం గురించి చెబితే ముందు మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పాను. ఇప్పుడు లేవియకాండం చూడండి 19వ అధ్యాయము. ఏమండి 20వ అధ్యాయం డైరెక్ట్ వెళ్దాం. లేవికాండం 20వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి. 22 నుంచి, కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవుచున్నానో
ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకోకండి. కానాను దేశానికి ఇశ్రాయేలీయులను తీసుకొచ్చే సమయానికి ఆ దేశపు పరిస్థితులు, ఆ జనం, ఆ ఆచారాలు, ఆ వ్యవస్థ ఎలా ఉందో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారాలను బట్టి నడుచుకోకండి. నడుచుకోకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని అన్నాడు. అట్టి క్రియలన్నీ, అట్టి క్రియలన్నీ, ఏ క్రియలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ క్రియల గురించి మాట్లాడుతున్నాడని ఒకసారి చూస్తే, 20వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. లేదా నేనే చదువుతాను, మీరు వినండి. అప్పటికి ఆ దేశాల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. 10వ వచనం, పరుని భార్యతో వ్యభిచరించిన వాని కనుక తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారునికి మరణశిక్ష విధించవలను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానఛేదమును తీసెను. వారిద్దరికీ తండ్రి అనగా తల్లితో శయనించే పరిస్థితులు ఆ రోజు. 12, ఒకడు తన కోడలతో శయనించిన వారిద్దరికీ మరణశిక్ష విధించవలను. వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి మీద ఉండును. అలాగే ఒకడు స్త్రీతో శయనించినడు పురుషునితో శయనించటము. అలాగే 14, ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునేట్ల అది దుష్కామ ప్రవర్తన. 15వ వచనం, జంతు శయనం చేయవానికి మరణశిక్ష విధింపవలను, ఆ జంతువును చంపవలను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాని ఎదుట సమీపించకూడదు. ఏమండి ఇవన్నీ చదువుతుంటే ఎంతటి దారుణంగా, ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక మీకు అర్థమైపోతుంది. ఇక 18వ అధ్యాయానికి వస్తే, 18వ అధ్యాయం 3వ వచనం, 18వ అధ్యాయం 3వ వచనం, మీరు నివసించు ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలన్నింటిని బట్టి నడుచుకున్నటకు, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడనగు యెహోవాను నేను. మీరు కట్టడలను విధులను ఆచరించవలను అని మీలో ఎవరిను తమ రక్త సంబంధుల మానఛేదము తీయకూడదు. నేను యెహోవాను. మీ తండ్రికి మానఛేదముగా ఉన్న తల్లి మానఛేదమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానఛేదము తీయకూడదు. ఇలా వరుసగా ఏమంటే మీరు చదివే ఉంటారు. ఇవన్నీ చదివిన తర్వాత 24లో ఏమంటారు చూడండి, వీటిలో దేని వల్ల నన్ను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన పైన ఏం చెప్పాడో అవన్నీ అప్పటికే కనాను దేశంలో అప్పటికి నివసిస్తున్న 7 జాతుల ప్రజలు ఏం చేస్తున్నారు. పోనీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చదవండి. ఇవన్నీ నేను చదివి వినిపించటం లేదు, మీరు చదివారు కదా అని. ఎంత భయంకరమైనటువంటి ఆచారాలు. మదనపల్లి, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా మదనపల్లి. ఏమండి, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలండి. 22, 24 వయసు అనుకుంటాను పిల్లలది, ఆడపిల్లలు. సొంత తల్లిదండ్రులే పూజా గదిలో కూర్చోబెట్టి వారు నగ్నంగా, పిల్లల్ని నగ్నంగా పూజ. ఏం జరిగిందంటే ఒక ఫోటో వచ్చిందండి, ఒక వీడియో వచ్చిందంటే ఆ ఇంటిలో ఆ పూజా గది నుంచి ఆ హాల్ వరకు ఏదండో ఒక బకెట్తో నీళ్లు వంపినట్లుగా బ్లడ్, రక్తం డంబెల్స్తో కొట్టి చంపేశారండి. నోట్లో ఒక పూజా చెంబు లాంటిది, లోట లాంటిది ఉంది ఆ పాప నోట్లో, కొట్టి చంపేశారండి. తర్వాత పోలీసులు పెద్ద పాపను కూడా చంపేశారు. పెద్ద పాపను చంపారు, చిన్న పాపను ఇద్దరిని చంపేశారు. తర్వాత పోలీసులు వస్తే మాట్లాడతారు, ఎవరు వీళ్ళు? ఒక ఆవిడ ప్రొఫెసర్, లెక్చరర్, ఇంకొక ఆయన ప్రిన్సిపల్. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వీళ్ళిద్దరు. ఎందుకు ఇలా చేశారంటే, మా బిడ్డను ఆ శివ ఏమంటే వాళ్ళ దేవుడు బ్రతికిస్తానంటున్నాడు. కాసేపు నేనే దేవుణ్ణి అంటుంది, వాళ్ళ దేవుడి పేరు చెప్తుంది. ఏంటి పిచ్చి, ఏమండి ఇంత విజ్ఞానం? ఆకాశ మంచుల్లో కూడా మేము వెళతామని చెప్పుకుంటూ అంతరిక్షంలోకి, గ్రహాల్లోకి వెళుతున్న ఈ కాలంలోనే గుప్త నిధుల కోసం కన్న కొడుకును బలిచ్చేవాడు ఒకడు, పిల్లలను బలిచ్చేవాళ్ళు ఒకడు, ఎవరినో తీసుకొచ్చి బలిచ్చేవాళ్ళు ఒకళ్ళు.
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏమంటే బైబిల్ భారతదేశంలోకి ప్రవేశించకముందు ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో, దేవుని జ్ఞానం రాకముందు కనాను దేశ పరిస్థితి ఎలా ఉందో చూసారా, మిగిలిన దేశాల పరిస్థితులు ఎలా ఉండేవో. నిజంగా ప్రపంచ దేశాలను ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమంలో పెట్టి ఒక మంచి నడవడి నేర్పి విద్యా బుద్ధులు నేర్పించి బ్రతుకు విధానం నేర్పించి ఈ ప్రపంచాన్ని చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చిందండి దేవుని మాట. చరిత్ర పుటల్లోకి వెళ్తే నేను చరిత్ర పుస్తకం రాస్తున్నానండి, ఫస్ట్ పార్ట్ ఈ సెమినార్కి ఫస్ట్ పార్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా, సెకండ్ పార్ట్లో ఉంటాయండి ఈ దేశాల పరిస్థితులు. ఒక్కొక్క దేశాన్ని ఎలా దేవుడు వెలిగిస్తూ వచ్చాడో మరి అది ఎంత కాంట్రవర్సీ అయినా పర్వాలేదు నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నిజం చెప్పాలి కదా. బైబుల్ అనేది ఈ దేశంలోనికి రాకపోతే క్రైస్తవ్యం అనేది అసలు ప్రపంచంలో అడుగు పెట్టకపోతే దేవుని మాట యేసుక్రీస్తు ప్రపంచంలో లేకపోతే ప్రపంచ దేశాల పరిస్థితులు ఎలా ఉండేవో నేను చెప్తానండి. నిజాలు బయట పెడతా, వాస్తవాలు బయట పెడతా, అఫ్కోర్స్ నన్ను జైల్లో కూడా పెడతారనుకుంటున్నాను నా పుస్తకం రాసినందుకు. అలా ఉంటుంది, చీకటిలో మరణ ఛాయల్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరంటే ఎంత దిద్దాడండి ప్రపంచాన్ని ఆయన, ఎంత దిద్దాడు, ఎంత బాగు చేశాడు, ఎంత ఉద్ధరించాడు. ఈరోజు మనుషులుగా బ్రతుకుతున్నారంటే ఆ మహనీయుడి మాట అండి, బైబిల్ అండి. బైబిల్ చీకటి కోణాలన్నీ తొలగిపోతున్నాయి, చీకటి కోణాలన్నీ తొలగిపోతున్నాయి. ఏమండి ఒక భారతదేశం చూసుకున్న పరిస్థితి ఇది, చదువుదాం మాట ఎంత బాగుందో. మత్తయి సువార్త 4వ అధ్యాయం పన్నెండు నుంచి 16 వచనాలు 2వ భాగం చదువుదాం. జబులోను దేశమును నఫ్తాలి దేశమును ఏమండి యోర్దానుకు ఆవలిన సముద్ర తీరమునన్న ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయులు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి, గొప్ప వెలుగు చూసిరి. యేసుక్రీస్తు ఆ ప్రాంతాలకు వెళ్ళేసరికి గొప్ప వెలుగు కనబడింది. వెలుగెప్పుడు చీకటిని చీల్చేస్తుంది అంటారండి, వెలుగెప్పుడు చీకటి చీల్చేస్తుంది. ఈ ప్రపంచానికి కమ్మిన అంధకారం ఏమండి, చేతికి తగిలేంత చిక్కటి చీకటి ఆ రోజు ఐగుప్తు దేశం మీద కమ్ముకుందేమో, కానీ ప్రపంచానికి మనోనేత్రాలు కూడా మూసుకుపోయేంత చీకటి అపవాది కమ్మ చేసిందండి. అది కమ్మిన అది ప్రపంచ మనోనేత్రాలకు కమ్మి వేసిన లేదా కప్పి వేసిన పొరలేంటో తెలుసా, ఎంత దూరం తీసుకెళ్ళిందండి దేవుడి నుంచి ప్రపంచానికి, ప్రపంచాన్ని ఎంత దూరం తీసుకెళ్ళిందండి వాక్యము నుంచి, జ్ఞానము నుంచి, వెలుగు నుంచి ప్రపంచాన్ని ఎంత దూరం తీసుకెళ్ళింది, ఎంత దూరం తీసుకెళ్ళింది. నిన్న మొన్నటి వరకు కూడా ప్రపంచానికి కనబడని నిజమేంటో తెలుసా, మనిషి పుట్టుక గురించి వాస్తవాలండి. మనిషి పుట్టుక గురించి వాస్తవాలు కొన్ని 100 సంవత్సరాల పాటు ఒక అబద్ధాన్ని ప్రపంచం చేత నమ్మించింది, శాస్త్రం పేరుతో మనిషి కోతి నుండి వచ్చాడు అని. దేవు యేసుక్రీస్తు చెప్పాడు కదండి, రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు, బయలుపరచబట్టగే కానీ ఏదియు మరుగు చేయబడలేదన్నాడు. దేవుని జ్ఞానము నిప్పు లాంటిదండి, నిప్పును దాచాలనుకుంటే దాగుతుంది అది. ఎక్కడ దాచాలనుకుంటారు దాయండి నిప్పుని, ఎక్కడ దాచినా అది దాన్ని కాల్చుకుంటూ వచ్చేస్తుంది. వాక్యము దేవుని వాక్యము అగ్ని గనక దాన్ని కొన్ని తరాల పాటు కప్పివేసినా అది అవసరమైతే భూమిని కూడా తగలబెట్టుకుంటూ వచ్చేస్తుంది, మండించుకుంటూ వచ్చేస్తుంది. ఆయన మాట అగ్ని, అందుకే కొన్ని తరాల వరకు డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మారండి, కొన్ని తరాల వరకు మనిషి కోతి నుండి వచ్చాడని నమ్మారండి. కానీ ఈరోజు ఆ చీకటి కోణాలను చీల్చేస్తూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచానికి దేవుని వాక్యమనే వెలుగును వెదజల్లుతుంటే నిజంగా మనం చెప్పామండి. జయశైలి గారు కొన్ని 30 సంవత్సరాల క్రితం 30 ఏళ్ల క్రితం చెప్పారండి, మనిషి కోతి నుంచి రాలేదు, డార్విన్ సిద్ధాంతం తప్పు. జయశైలి గారు ప్రకటించిన తర్వాత అండి శాస్త్రవేత్తలు కొంతమంది అభిప్రాయాలు బయటకు వచ్చాయండి. ఇది ఇప్పుడు వచ్చే చరిత్ర పుస్తకంలో పెట్టానండి, అవన్నీ కూడా పెట్టాను. ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క యూనివర్సిటీ
ఏమంటే స్కాలర్స్ ప్రొఫెసర్స్ ఏం మాట్లాడుతున్నారంటే ఒక ప్రొఫెసర్ అంటున్నాడు మాకు దేవుణ్ణి నమ్మటం ఇష్టం లేదు దేవుణ్ణి నమ్మడం ఇష్టం లేక ఈ డార్విన్ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకున్నాము అన్నాడండి అర్థం కాలేదా వ్యంగ్యంగానే మాట్లాడాడు ఆయన ఇప్పటి వరకు ప్రపంచం డార్విన్ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తికెత్తుకుందంటే దేవుడు బైబిల్ అనేదాన్ని ఎలా పక్కన పెట్టాలా చరిత్రలో కమ్ముకున్న భయంకరమైన చీకటి కోణం చరిత్రనే కమ్మేసిన చీకటి కోణాన్ని చరిత్ర పుస్తకంతో బయటికి తీసుకొస్తున్నాండి అందుకే వెలిగిపోతున్న దేవుని జ్ఞానం తొలగిపోతున్నా చాలామంది అభిప్రాయాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు శాస్త్రవేత్తలే డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మటం లేదండి చాలామంది ప్రొఫెసర్లు ఇప్పటికీ మనకు పాఠశాలల్లో ఏ దిక్కు లేక అవే పాఠాలు చెబుతూ దేవుని వాక్యానికి చీకటి కమ్మ చేశారు తప్ప ఒక అంధకార సిద్ధాంతం అండి మనిషి కోతి నుంచి వచ్చాడు ఈ చీకటి కోణాలు ఈరోజు తొలగిపోయాయి ఈరోజు చీకటి కోణాలు తొలగిపోయి ఎప్పటికైనా బైబిల్ చెప్పింది నిజమని ప్రపంచం ఒప్పుకొని తీరాలి వాళ్ళు దేవుణ్ణి నమ్మారా నమ్మలేదా బాప్తిజం తీసుకున్నారా తీసుకోలేదు కాదు ఎప్పటికైనా బైబిల్ ఏది చెప్పిందో తిరిగి మరలా వాళ్ళ నోటితో అదే చెప్పే రోజులు వస్తాయి ఒక ప్రక్క శాస్త్రం అనే చీకటి కోణాలను చీల్చేస్తూ మరో ప్రక్క ప్రజలకు పట్టిన మూఢనమ్మకాలనే చీకటి కోణాలను చీల్చేస్తూ ఈరోజు ప్రపంచంలో దేవుని జ్ఞానపు దేవుని వెలుగులు మనుషులను వెలిగిస్తూ ఉన్నాయి ఈరోజు మనం భయపడమండి సమాధుల్లో నుంచి దయ్యాలు వచ్చేసాయి సమాధుల్లో నుంచి దయ్యాలు వచ్చి మనుషులు పట్టేస్తున్నాయి ప్రపంచంలో ఇప్పటికే భయం ఉందండి చీకటి అంటే భయం ఆ చీకట్లో ఏవో శక్తులు ఉన్నాయనే భయం కానీ బైబుల్ అనే ఈ మహాజ్ఞానం చదివిన తర్వాత మనలో చీకటి కోణాలు ఎలా పోయాయో తెలుసండి ఈరోజు మనం సమాధులకి చీకటికి భయపడతామా మీరేమైనా భయపడుతున్నారా ఇంకా చాలామంది గురించి వింటున్నాను లేండి మా వాడికంటే చీకటి అంటే భలే భయం అండి ఏది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండి కూడానా చచ్చిపోతే శవం అంటే భయం అండి అది శవం అని తెలిసాక ఇంకెందుకు భయం ఈరోజు ప్రపంచం సమాధులలోనో చీకట్లలోనో దయ్యాలు తిరుగుతున్నాయని భయపడుతుంది వరంగల్లోనండి 9 నెలల పసిగుడ్డు తల్లి తన ప్రక్కలో వేసుకొని పడుకుంది తల్లి ప్రక్కలో తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రపోతున్న ఆ 9 నెలల పసిగుడ్డును తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపాడండి ఒకడు తెలుసుగా మీకు న్యూసే కదా విన్నారుగా స్కూటీ పాడైందని ఓ జూనియర్ డాక్టర్ ఆవిడ ప్రియాంక రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నిలబడి ఉంది ఏమంటే లారీ క్లీనర్లు లారీ వాళ్ళు ఆపి నమ్మబలికి బైకు పంచర్ వేయించుకొస్తామని ఏదో మాయ చేసి ఎంత అత్యంత దారుణంగా అత్యాచారం చేసి కాల్చేశారండి శవం కూడా దొరకకూడదని ఇక దేశంలో జరిగినటువంటి రాజధాని నడిబొడ్లో జరిగినటువంటి అత్యాచారం ఒళ్ళు గగురు పడిచే విధానం రోజుకొక వార్త అండి ఏమండి ఇవన్నీ చేస్తున్నది సమాధుల్లో దేయాలా ఇవన్నీ చేసింది సమాధుల్లో దేయాలా సమాధుల్లో దేయాలా అందుకేనండి దుష్ట ది పవర్ ఆఫ్ నెగటివ్ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆలికి కానీ ప్రభాకర్ గారికి కానీ ఒకే ఒక మాట చెప్పానండి లేచి చప్పట్లు కొట్టేస్తున్నాడు ప్రభాకర్ అయితే దయ్యాలు సమాధుల్లో లేవు సమాజంలో ఉన్నాయి దయ్యం అంటే ఎక్కడో ఉందని దయ్యం అంటే వెండిన చెట్టు ఎక్కిందని దయ్యం అంటే ఏమండి తెల్లచీర కట్టుకుందని జుట్టు విరపోసుకుందని మల్లెపూలు పెట్టుకుందని అర్ధరాత్రి పూట వస్తుందని సమాధుల్లో వస్తుందని మనుషులు చంపుతుందని ఈ చీకటి కోణాలన్నీ తొలగించి అపవాదం అంటే ఏంటో అసలైన దుష్టుడు ఎక్కడున్నాడు ఈ మానవ జాతి అంతా ఎందుకు ఇలా అయిపోయిందో చూపించడానికే ఒక మూవీని తీస్తున్నాండి ఇది ప్రపంచ మనుషుల ముందు సాతాను పరచిన చీకటి తెరలను తొలగించేయటం తీసేయటం యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి ఎవడును దీపము వెలిగించి కొంచెము కింద పెట్టాడు కొంచెం అంటే తెలుసు కదా ధాన్యం కొలిచే ఒక పాత్ర లాంటిదట నా చిన్ననాడు మానికాని చూశానండి ఎంత ఉంటుంది మానికాని ఇప్పుడు లేవవి బహుశా కొంచెం అంటే అలాంటిది అయ్యి ఉండొచ్చు ధాన్యం కొలిచేదట
దీపం వెలిగించిన వాడు ఎక్కడ పెట్టాలి? కొంచెం కింద పెడితే దాని వెలుగేముంది? ఇంటనున్న వారందరికీ ఆ వెలుగు రావాలంటే ఈ దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారు? దీపస్తంభం పైన. మన లైట్లన్నీ పైన ఎందుకు ఉన్నాయి? అవి దీపాలే. పైన ఉంటేనే అందరికీ వస్తుంది. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉన్న నేరదు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మనుష్యులు దీపము వెలిగించి కుంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదే పెట్టుదురు అని ఆ ముందు మాటలు ఏమన్నాడు తెలుసా? మీరు 14వ వచనం, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు కదా. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు కదా. కొండ మీద అంటే, కొండ అంటే యేసుక్రీస్తు అండి. కొండ అంటే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. బండ అనుపునాది ఆయనే అన్న, బండన్న కొండన్న ఒకటే అండి. క్రీస్తు అనే బండపై కట్టబడిన వారమే మనం. మనల్ని ఎక్కడుంచాడంటే ఆయన తన పైనుంచాడు. తానెంత, తానెక్కడున్నాడు, తానెక్కడున్నాడు? ఈ ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన వాడు ఆయన. ఉన్నతమైన వాడు అంటే ఎత్తైన వాడని. హైట్ అంటే బాడీ హైట్ కాదండి. నువ్వు చాలా ఎదిగిపోయావు అంటే దాని అర్థం ఏంటి? ఓ 10 అడుగులు ఎదిగావనే. ఈ ప్రపంచంలో ఉన్నతమైన నామము కలిగిన వాడు యేసుక్రీస్తు అయితే, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యత చాలా ఉన్నతంగా ఉంటే, క్రైస్తవుడిగా నిన్ను ఆయన తన భుజాల మీద పెట్టుకున్నాడు అనుకోవాలి. కొండ మీద ఉంది సంఘం. పట్టణం అంటే సంఘం. క్రీస్తు అనే కొండ మీద ఈ ప్రపంచమంతటికి కనబడేటట్టుగా కొండ పైన పెట్టాడండి. ఎందుకు పెట్టాడు అంటే, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కదా, నేను కూడా క్రీస్తు అనే నిజమైన వెలుగుతో మిమ్మల్ని వెలిగించేస్తున్నాను. నేను నిజమైన వెలుగుని, నేను మిమ్మల్ని వెలిగిస్తున్నాను. ఇప్పుడు మీరెవరు? వెలిగే దీపాలు. ఈ వెలిగే దీపాలను ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు పైన పెట్టాలి కదా. నేను పెట్టాను ఆయన క్రీస్తు అనే ఆ ఎత్తైన ఉన్నతమైన పర్వతం మీద, పర్వత శిఖరముల మీద, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన ఆ యెహోవా మందిర పర్వతం, అందులో వెలుగుతున్న దీపాలు మీరు. మీరంతా వెలుగుతున్న దీపాలు. ఈ వెలుగుతున్న దీపాలు ఏం చేయాలి? ఏం చేయాలి? వెలగాలి. వెలుగుతున్న ఈ దీపాలు వెలుగును పంచాలి. సముద్రం ప్రక్కన లైట్ హౌస్లు అని ఉంటాయండి. చాలా హైట్ ఉంటుంది. ఎందుకు లైట్ హౌస్ పైన? సముద్రంలో రాత్రి వెళ్ళండి, చుట్టూ మొత్తం చీకటి, ఏం కనపడదు. వెహికల్స్ రావు కదా, రోడ్డు మీద ఉన్నట్టుగా కుదరదు కదా, లైట్లు ఉండవు కదా. ఒడ్డేదో తెలియడానికి, ఇదిగో పలానా చోట ఒడ్డుంది, తీరం ఉంది అని తెలియడానికి పెద్ద పెద్ద లైట్ హౌస్లు కడతారు. ఆ పైన లైట్ తిరుగుతూ ఉంటుంది. చిమ్మ చీకట్లో ఉన్న ప్రజలకు ఆ వెలుగు, ఇది దరి చేరేది, ఇది దరి, ఇది తీరం అని తెలియజేస్తుంది. మిమ్మల్ని కూడా ఎత్తులు ఎందుకు పెట్టాడంటే, చీకటిలో ఉన్న ప్రజలకు మీరేమివ్వాలి? వెలుగవ్వాలి. చీకటిలో ఉన్న ప్రపంచానికి మీరే వెలుగు. వెలుగు అంటే మీరే చేతులతో లైట్లు పట్టుకోవడం కాదండి. మీ బ్రతుకు వెలుగు, మీ క్రియలు వెలుగు, మీ మాటలు వెలుగు, మీ జీవితం వెలుగు. అందుకేమన్నాడు చదవండి, 16వ వచనం. మనుష్యులు అంటే మీలో నుంచి వెలుగు ఎప్పుడు వస్తుంది? సత్క్రియల వలన. కరెంటు పోగానే ఈరోజు మన చేతిలో అన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టక్కన సెల్ ఫోన్ వెలిగించేస్తాం. టక 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 స్టార్లు వెలిగినట్టు వెలిగిపోతాయి ఇక్కడ లైట్ అయిపోతే. చీకట్లో ఉన్న ప్రజలకు టార్చ్ వేయగానే ఏమంటారండి? చీకట్లో ఉన్నవాడికి టార్చ్ వేయ థ్యాంక్స్ బాబు అంటారా? 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 ఈరోజు ఒక క్రైస్తవుడు సత్క్రియలు చేసి దేవుని వాక్యాన్ని మనుషుల మధ్య పెడితే ఈ ప్రపంచం ఎవరికి థ్యాంక్స్ చెబుతుందట? దేవునికి. ఈరోజు భారతదేశంలో జరిగిన గొప్ప గొప్ప కార్యాలు, చీకటి కోణాలు తొలగిపోయి వెలుగులోకి వచ్చారు ప్రజలు. ఏంటా చీకటి కోణం? సతీ సహగమనం అనే చీకటి కోణం నుంచి బయటకు వచ్చింది ప్రపంచం. దేవుణ్ణి స్తుతించరా? థ్యాంక్స్ చెప్పుకోరా? చెప్పాలి. బాల్య వివాహాలు అనేవి నిషేధింపబడ్డాయి. ఎందుకంటే అది కూడా బైబిల్ను బట్టే.
మొదటి కొరింథీయుల 6:7-32 చెప్తాడండి. తన కుమార్తెకు ఈడు మించిపోతే వివాహం చేయమన్నాడు. పెళ్ళికి ఒక ఈడు ఉంటుందని చెప్పాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు బైబిల్ను బట్టే. ఇంకా మీకు తెలియదండి, నరబలులు అనే ఓ భయంకరమైనటువంటి దురాచారాన్ని బైబిల్ ఖండించేసిందండి. భయంకరమైన పరిస్థితులు, ప్రపంచం అంతా నిజంగా అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఊపిరి పీలుస్తుందంటే బికాజ్ ఆఫ్ బైబిల్ అండి. బైబిల్ ప్రపంచ దేశాల చరిత్రను ఒకసారి చూస్తే భయంకరమైన పరిస్థితుల నుంచి బైబిల్ బయటపడి వేసిందండి. ఏమంటే మన ఇండియా పరిస్థితి ఏంటో చెప్పనా? బ్రిటిష్ వాళ్ళు వచ్చే సమయానికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ సరైన బట్టలు కట్టుకోవడం కూడా తెలియదట్టండి. ఇది నేనంటున్న మాట కాదు, దేవి అని సామాజిక కార్యకర్త అని ఒక ఆవిడ ఉంటుంది, యూట్యూబ్లో కొట్టండి, ఆవిడ చెప్పింది నాకు. ఆవిడ ఇంటర్వ్యూలో నేను విన్నా, ఆవిడే చెప్తుంది. మెథాలీ రాజ్ అని ఇండియా లేడీ క్రికెటర్ ఒక ఆవిడ ఉంది కదా, ఇండియా టీము మెథాలీ రాజ్ కెప్టెన్. ఆవిడ ఆమె ఏదో టూర్కు వెళ్ళి విదేశాల్లో ఆమెకి ఇష్టమైనటువంటి డ్రెస్లో ఉంది. దానికి ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఇండియా తరఫున ఒక కెప్టెన్ ఆవిడ అలా ఉండొచ్చా, ఈ డ్రెస్ వేయచ్చా, ఆ డ్రెస్ వేయచ్చా అని ఒక పెద్ద ఇష్యూ చేశారు. దాని గురించి టీవీలో ఒక ఇంటర్వ్యూ, దాని గురించి ఒక చర్చా వేదిక. అప్పుడు చెప్పింది ఆవిడ, మన భారతదేశం చరిత్ర ఏంటో తెలుసా, బ్రిటిష్ వాళ్ళు వచ్చే సమయానికి ఏమండి సరిగా తమ దేహాన్ని ఏమండి రవిక కట్టుకోవడం అనేది తెలియదటండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి నేర్పారట. ఈ మాట ఇప్పుడు అన్నాం అనుకోండి, మత ఛందస్వాదులు గన్ను తీసుకుని వస్తారు మన మీదకి, మన మీద కదా ఆవిడ మీదకి వెళ్ళి చరిత్రది అంటే నిజం చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు అనేది పక్కన పెడదాం, బైబిల్ను బట్టండి ప్రపంచ దేశాలు బాగుపడ్డాయి. బైబిల్ను బట్టండి ప్రపంచ దేశాల్లో చీకటి కోణాలన్నీ తొలగిపోయాయి. ఇండియా పరిస్థితి వచ్చేసరికి భయంకరమైనటువంటి, ఇప్పటికీ ఉన్న జాడ్యం, కుల జాడ్యం, అసలు ఇది ఇంకా ముందుకు వెళితే ఇంకా భయంకరం అండి, ఇంకా భయంకరం. ప్రేమని దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అడుగు పెట్టిన చోట వెలుగు వచ్చింది. రోగాలు ఎన్ని భయంకరమైన రోగాలు తెలుసండి, క్రైస్తవులు రాకముందు, క్రైస్తవ మిషనరీ హాస్పిటల్స్ లేకముందు. అసలు భారతదేశ పరిస్థితి ఏంటో తెలుసా, అలాగే ప్రపంచ దేశాల పరిస్థితి. మిషనరీలండి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయండి, సేవలు చేసేయండి, హాస్పిటల్ స్థాపించేయండి. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును. మీ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుందంటే సత్క్రియల వలన ప్రకాశిస్తుంది అన్నాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి అంటే మీ సత్క్రియల వలన వారి చీకటి బ్రతుకులకు వెలుగు ప్రసరిస్తే ఆ వెలుగును చూసిన వారు పరలోకమందున్న దేవుణ్ణి ఏం చేస్తారు, స్తుతిస్తారు, స్తుతిస్తారు. అలాగే ఎంతోమంది మిషనరీలు ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది సేవ చేశారు, ఎంతోమంది సత్క్రియలతో ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించే పరిస్థితి. లేకపోతే మనం ఎవరండి, మనం కూడా భారతీయులమే కదా ఒకనాడు. మనం కూడా ఎక్కడ ఉండేవాళ్ళు, బైబిల్ రాకపోతే మనం ఏ మతంలోనో ఏ భయంకరమైన దురాచారాల్లో ఉండిపోయేవాళ్ళం, మన పరిస్థితి కూడా ఎలా ఉండేది. ఈరోజు తండ్రిని మనం స్తుతిస్తున్నాం, ఎందుకంటే మనకంటే ముందున్న వాళ్ళు చేసిన సత్క్రియలు. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు మనుష్యులు ఎదుట మీ వెలుగును ఏం చేయాలి, ప్రకాశించనివ్వండి. దాచుకోకండి, ప్రకాశించనివ్వండి, ప్రకాశించనివ్వండి. మరొక మాట, చివరి మాట, మీకు వెలుగు రావాలంటే మొదట మీరు మండాలి. మండడం అంటే అరిగి కరిగిపోవాలి. ఈరోజు దుష్ట అనే ఒక మూవీ, మనుషుల ఎదుట దేవుని జ్ఞానము తెలియబడాలి, ఈ ప్రపంచానికి పట్టిన దుష్టశక్తి తెలియబడాలి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రీచేస్తున్నది, దానిని అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. 2 థెస్సలోనికి 2:6-7 ఉన్న మాటలు ఇవి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, అంటే ధర్మ విరోధిని బయలుపరచవలసిన అవసరత మనకుంది. వాడే చీకటి శక్తి, అంధకార సంబంధమైన అధిపతి వాడు. కనుక నీ వెలుగుతో ఈ ప్రపంచానికి చీకట్లు కమ్మజేసిన ఆ దుష్టుణ్ణి మధ్య నుంచి తీసేయండి, ఆ చీకటి శక్తిని మధ్య నుంచి తీసేయండి.
అందుకే ఈరోజు ఒక సత్క్రియ ప్రారంభించానండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, విద్యార్థిని విద్యార్థుల సహకారంతో. అదే ఒక పెద్ద మూవీ. సినిమా అంటే ఏదో ఈ పిచ్చి ఏమండి ప్రేమ సంబంధమైనవో, లేదంటే వైలెన్స్తో కూడినవో, లేదంటే ఇంకోటో కాదండి, చెత్త కాదండి. ఒకనాడు కరుణామయుడు అని ఒక మంచి సినిమా రావడం వల్ల చాలామందికి యేసుప్రభు గురించి తెలిసిందండి. అలాంటి ఒక మంచి సినిమా ఇది. ఈ ప్రపంచం సర్వనాశనం కావడానికి వెనుకున్న దుష్టశక్తి ఏంటో ప్రపంచానికి చూపించాలి. బైబిల్ ద్వారానే, బైబిల్ జ్ఞానాన్ని ఒక మూవీ రూపంలో వాళ్ళకి చూపిస్తున్నాం. దానికోసం సహోదరులు మాట్లాడారు కదా, ఎంత కష్టమైనా నేను ముందుకెళ్తానండి. దానికోసం హారతి కర్పూరంలో నేను కరిగిపోయినా పర్వాలేదు, కానీ ప్రపంచ ప్రజలకు ఏం ప్రసరించాలి? మనం చూస్తున్నవి, మనం అనుకుంటున్నవి సమాధులలో ఉన్నాయని చెప్పుకుంటున్నవి దయ్యాలు కావు. అసలు దయ్యం ఇది. ఏ మనిషి పుట్టుకతో మంచి, ఏమంటే నరహంతకుడు కాదు, ఏ మనిషి వ్యభిచారి కాదు, ఏ మనిషి రేపిస్ట్ కాదు, ఏ మనిషి దోపిడీదారుడు కాదు. మనుషులు అంటారండి, ఎందుకురా అలా చేసేవని ఒక ఖైదీని ఎందుకురా మర్డర్ చేసేవని అడగండి. చాలామంది చెప్పిన ఆన్సర్ అండి, అసలు నేను చంపాలని అనుకోలేదండి, ఆ టైంకి ఎందుకు అలా చేశానో కూడా నాకు తెలియదు. ఆ సమయానికి వాడి వెనకుండి వాడిని హంతకుడిగా మార్చిన ఒక దుష్టశక్తి ఉందండి. అది మూవీలో చాలా అద్భుతంగా చూపిస్తున్నానండి. ప్రతి వాడు తన జీవితాన్ని తను ఫీల్ అవుతాడు సినిమాలో. ఎందుకు రా అమ్మాయి మీద అలా అత్యాచారం చేసావంటే, నేను అసలు అలా అనుకోలేదు కానీ ఆ టైంకి నేను అలా అయిపోయాను అంటాడు. ఎవరు కావాలని పాపాలు చేయరు, ఎవరు కావాలని తప్పులు చేయరు. మరి ఎందుకు చేసామంటే పరిస్థితులు అలా వచ్చాయని చాలామంది అంటారు. పరిస్థితులు కాదు, మీ వెనక ఒకడు ఉంటాడు ఆ టైంకి. నేను మంచివాడిగా ఉండనే ఒకడు, నిన్ను దుష్టుడిగా మార్చేవాడు, నిన్ను హంతకుడిగా మార్చేవాడు ఒకడు ఉంటాడు, నిన్ను రేపిస్ట్గా మార్చేవాడు ఒకడు ఉంటాడు. ఈ నిజాలు ప్రపంచానికి తెలిస్తేనండి చాలా బాగుంటుందండి. అందుకే మూవీ ద్వారా బైబిల్ తీసుకెళ్ళి చెప్దామంటే వినరు దౌర్భాగ్యులు. అది ఒక సినిమా రూపంలో, అది కూడా క్రైస్తవుల సినిమా అనే వాసన లేకుండా తీసానండి. మళ్ళీ క్రైస్తవుల సినిమా అంటే దరిద్రులు చూడరు, జనరల్గా అందరికీ వచ్చే సినిమాలాగే ఉంటుంది చూడడానికి. కానీ అందులో దేవుని జ్ఞానం మీకు అర్థమైపోద్ది, ప్రతి డైలాగ్ బైబిల్ డైలాగ్ అని. వాళ్ళకి అర్థం కాదు, భలే ఉన్నాయి అనుకుంటారు వాళ్ళు, అలా ఉంటాయి. గనుక మీరంతా ప్రార్థించండి, సహకరించండి. ఎందుకంటే ఈ సత్క్రియ ద్వారా కొన్ని చీకటి కోణాలను ఈ ప్రపంచ మనుషుల మస్తిష్కాల నుంచి మనం ఏం చేయాలి, తొలగించాలి. వెలుగుతున్న దేవుని జ్ఞానంతో తొలగిపోవాలి చీకటి కోణాలు. ప్రార్థన చేసుకుందామండి. మహిమ కలిగిన మా తండ్రి, మీ కుమారుడే నిజమైన గొప్ప వెలుగు. చీకటిలో కూర్చుండి ఉన్న, మరణ ఛాయలలో కూర్చుండి ఉన్న ఆ ప్రజలు గొప్ప వెలుగు చూశారన్న మాట కేవలం జెబులూను నఫ్తాలి దేశాల గురించే కాదు నాయన, ప్రపంచ దేశాలే వెలుగులోకి వచ్చాయి. చీకటిలో మరణ ఛాయల్లో కూర్చున్నారు, నరబలి అనే మరణ ఛాయలో, వితంతు సతీ సహగమనం అనే మరణ ఛాయలో, అతి భయంకరమైన దురాచారాలలో, అబద్ధపు శాస్త్రాలలో, చీకటిలో బ్రతుకుతున్న మనుషుల బ్రతుకులకు వాక్యం వెలుగు నింపుతుంది, నిజాలను తెలియచేస్తుంది. దేనికి భయపడాలో భయపడక, దేనికి భయపడకూడదు దానికి భయపడుతున్న ఈ మూర్ఖమైన సమాజానికి వాక్యము నుంచి వెలుగును ప్రసరింపచేసే గొప్ప దీపస్తంభము సంఘం. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సిద్దిపేటలో జరుగుతున్న కళాశాలను జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఈ రెండు దినాల సభలను విజయవంతం చేయండి. చేరివచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ లోకానికి మా ద్వారా ఎలాంటి వెలుగు ప్రసరించాలో, దీపంలా మేము ఉండి ఆ వెలుగును ప్రసరింపచేసే శక్తి మాకు ఇవ్వండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశాల గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. జరగబోయే సెమినార్ను విజయవంతం చేయండి. రేపటి దినం జరిగే ప్రతి కార్యక్రమంలో మీ తోడుగా ఉండి అనేక మంది సత్యము తెలుసుకున్నట్టుకు వీలు కలిగించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.